మరికొద్ది సేపట్లో ప్రజాభవన్లో ప్రజావాణి కార్యక్రమం మొదలు కానుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ కార్యక్రమం జరగనుంది. తమ సమస్యలను చెప్పుకునేందుకు ఉదయం 6 గంటల నుంచే ప్రజలు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. ధరణి సమస్యలు, పెన్షన్, డబుల్ బెడ్రూమ్ సమస్యలపై ప్రజలు ఎక్కువగా ప్రజావాణికి తరలివస్తున్నారు. మరికొద్ది సేపట్లో ప్రజావాణి కార్యక్రమం మొదలు కానుంది. ప్రజల స్పందన ఏ విధంగా ఉందో వివరించేందుకు మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్. శంకరి, ప్రజావాణి ద్వారా తమ వినతులను ప్రభుత్వానికి ఇచ్చేందుకు పెద్ద ఎత్తున కూడా సమస్యలు చెప్పబోడు వినిపించుకునేందుకు పెద్ద ఎత్తున కూడా ప్రజలందరూ కూడా ప్రజాభవన్కి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం 6 గంటల నుంచే ఎక్కువ మంది సంఖ్యలో రావడంతో ఉదయం 6 గంటల నుంచి అందరినీ కూడా అలో చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అందరూ కూడా ఇప్పటికే లోపలికి వెళ్ళి వేలాదిగా తమ సమస్యలను గోడున వెళ్ళబోసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. 10 గంటలకి అధికారులు వస్తారు. సో వాళ్ళు వచ్చినటువంటి టైం తర్వాత పూర్తిగా వాళ్ళకి ఒక మెసేజ్ రూపంలో కూడా వాళ్ళకి వాళ్ళ సమస్యలు రిజిస్టర్ చేసినటువంటి మెసేజ్ కూడా పంపిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే వేలాది మంది అయితే ప్రజాభవన్లో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలామంది ఉన్న పరిస్థితి అంతా కూడా వాళ్ళతో మాట్లాడుతాము. మీ సమస్య ఏంటి? మీరు 2 గంటలకు వచ్చారు? మేము మార్నింగ్ 5:30కి వచ్చాం సార్. 5:30కి వచ్చాం మేము. మా ఆయనకి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయమని చెప్పారు సార్ హాస్పిటల్లో వాళ్ళు. మాది వచ్చేసి దేవరకొండ, నల్గొండ డిస్ట్రిక్ట్ దేవరకొండ సార్. మా ఎమ్మెల్యే బాలనాయక్ సార్ రేవంత్ అన్న చేస్తారనే నమ్మకంతో మేము ఇక్కడ ఇక్కడ వచ్చి పేపర్ ఇచ్చాము. కాబట్టి మాకు కొంచెం సాయం చేయగలరు. మాకు ఎస్టిమేషన్ లెటర్ కూడా 30 లక్షలకి ఇచ్చారు సార్. మాకు ఎలా, మా పిల్లలు ఇంకా చిన్న చిన్నగా ఉన్నారు, మాకు కొంచెం సాయం చేస్తారని అన్నని విజ్ఞప్తి చేసుకుంటున్నాను సార్. ఇప్పుడు మీ ఆయన ఎక్కడ ఉన్నారు? వెంటిలేటర్ మీద ఉన్నారు? ఎక్కడ ఉన్నారు? వెంటిలేటర్ మీద ఉన్నారు సార్. మా ఆయన కామినేని హాస్పిటల్లో వెంటిలేటర్ మీద ఉన్నారు. చాలా సీరియస్ అని అంటున్నారు కండిషన్. మా దగ్గర అమౌంట్ లేదు సార్. మాకు అమౌంట్ కోసం అని ఏమైనా కొంచెం సాయం చేస్తారని అక్కడ ఇచ్చాం సార్. మాకు ఫోన్ వస్తుందని చెప్పారు. సరే ఈరోజే ఇచ్చాము మార్నింగ్. మరి ఆ ఫోన్ కోసం మేము వెయిట్ చేస్తుంటాం సార్. మాకు కొంచెం సాయం చేయగలుగుతారని మేము చేసుకుంటాం. అమ్మా, మేము హన్మకొండ నుంచి వచ్చినాం సార్. మేము హన్మకొండ యాదవ్ నగర్ నుంచి వచ్చినామండి. మాకు ఇంద్రమ్మ పథకం కింద 60 గజాల పట్టా ఇచ్చిండండి 2001లో. అప్పటి నుంచి మేము ఇంటి పన్ను, కరెంటు బిల్లు అన్నీ కట్టుకుంటూ వస్తున్నామండి. ఇవన్నీ మా డాక్యుమెంట్స్ అండి. ఏం చేసిందంటే వాడవాసులు ఏం చేసిండ్రు, మా ఇల్లు తీసేసి అక్కడ ఏమి వద్దు వాళ్ళకి, వాళ్ళ కాలనీ కోసం అనేసి రోడ్ వేయించుకున్నారండి. శంకర్, విద్యాసాగర్, పొలసాని సత్యనారాయణ, గన్మెన్ వీరన్న, వెంకన్న వీళ్ళందరు కలిసి మా రేకుల షెడ్డు తీసి మిగతా గవర్నమెంట్ భూముల్లో మా రేకుల షెడ్ వేయించిండండి. అక్కడ మేము గత 20 ఏళ్ళుగా మేము ఇంటి పన్ను, కరెంటు బిల్లు కడుతున్నామండి. పొలసాని సత్యనారాయణ పట్టాలు ఇచ్చిన తర్వాత 1400 గజాలు అక్కడ మిగులు భూమి ఉందండి. ఆ మిగులు భూమిని 10 ఏళ్ల నుంచి ఎవరు చూడకపోయి పట్టించుకోకపోయేసరికి పొలసాని సత్యనారాయణ తన ఫ్యామిలీ, మొగల విజయ, మొగల కళ్యాణ్, మొగల రవి, మొగల రవి కార్పొరేటర్ బొంగు అశోక్ యాదవ్ సపోర్ట్ చూసుకొని, ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ సపోర్ట్ చూసుకొని అక్కడ మాకు ఇల్లు జాగ లేకుండా చేసి జేసీపీతో అంతా మాకు కూల్ చేసిండండి. వెళ్ళామండి హన్మకొండ పిఎస్లో, మేము కంప్లైంట్ ఇచ్చామండి. కంప్లైంట్ ఇస్తే మాకు తెలియదు రాము లంచం 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 హన్మకొండ ఎదవలంతా లంచం, ప్రతి ఒక్కరు లంచం. వాళ్ళు ఏమంటారంటే ఇప్పుడు మా దగ్గరకు వచ్చిన ఎస్ఐ ఏమంటాడు, లంచం అడుగుతారు. మేము ఇయ్యనప్పుడు ఎక్స్ ఉన్న పార్టీ వాడు ఇస్తూ ఉంటాడు, ఇస్తూ ఉంటే వాళ్ళు ఏమంటారంటే మేము చేస్తాము, వాళ్ళు లంచం ఇవ్వకపోతే అందరినీ మేమే, మమ్మల్ని ఎందుకు లంచగొండలు అంటారు అనేసి వాళ్ళు పట్టించుకోవట్లేదండి. ఇంట్లో అండి ఇట్లా మేము వేసుకున్న రేకుల షెడ్ని ఇట్లా కూల్చి వేస్తున్నారు. ఇట్లా గత 10 ఏళ్ళకి ఇట్లనే చేస్తూ ఉంటే ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళారు. ఎమ్మెల్యే దృష్టికి, ఎమ్మెల్యే 1 ఇయర్ తిప్పించిండండి వినయ్ భాస్కర్. అక్కడ జాబ్ వదిలేసాయి, అక్కడ జాబ్ వదిలేసి వేరే ఇస్తాం వేరే 1 ఇయర్ తెప్పించిండు. తర్వాత చేతులు ఎత్తేసి అక్కడ మీ అద్దులో మీరు కట్టుకోండి, అది గవర్నమెంట్ భూమి, మీ అద్దులో మీరు కట్టుకోండి అన్నాడు. అదే ప్రెషర్తో మేము కలెక్టర్ అట్లనే అన్నాడు, ఎంఆర్ఓ అట్లనే అన్నాడు, ఆర్డీఓ అట్లనే అన్నాడు, మీకు ఇచ్చిన పట్టా భూమి మీరే పెట్టుకోండి, ఎందుకు మళ్ళీ మా దగ్గరకు వస్తున్నారు అనేసి అన్నారు. అక్కడ వాళ్ళు ఏం చేసిండాలంటేనండి, మేము ఇన్ని విషయాలు మేము హన్మకొండ పిఎస్లో చెప్పినాము, ఆర్డీఓకి చెప్పినాము, ఎంఆర్ఓకి చెప్పినాము, ఎవ్వరు మమ్మల్ని పట్టించుకోవట్లేదు. చూడండి, మా కూతురండి, ఇది నా కూతురు. ఇట్లా ల్యాండ్ మీదకి వచ్చారండి, ల్యాండ్ మీదకి వచ్చేసి మేము ఇట్లా ఇల్లు కట్టుకుంటూ ఉంటే ఇట్లా ల్యాండ్ మీదకి వచ్చారండి. ల్యాండ్ మీదకి వచ్చేసి తలల బగల కొట్టిండండి, తలల బగల కొట్టిండు. తలల బగల కొట్టి ఏం చేసిండ్రు, ఈ విషయం మేము ఎస్ఐకి చెప్పినాం, సిఐకి చెప్పినాం, చెప్తే ఏమంటున్నారు మీకై మీరు కింద పడ్డారు, ఇది కింద పడ్డదంటే ఇట్లా ఉంటుందా?
చిన్న పాప నాకే తగిలిందండి. రవి వచ్చి కొట్టాడండి, రవి ఉన్న వాళ్ళ కొడుకు బొంగు అశోక్ కార్పొరేటర్ సహాయం తీసుకొని వచ్చి ఇట్లా కొడుతున్నారండి. టీఆర్ఎస్ ప్రజల తిరిగే మనుషులందరూ వచ్చి ఇట్లా దాడి చేస్తున్నారండి, కట్టెలతోటి జేసీపీ తోటి ఇట్లా పెద్ద పెద్ద రాళ్ళు ఇసురుతున్నారండి మీడికి అట్లా అండి. అది జరుగుతుంది ఇక్కడంతా. చిన్న పాప అండి, చిన్న పాప ఈ పాపను చూడడానికి వస్తే దాన్ని కూడా ఇట్లా దారుణంగా కొట్టిండ్రండి. తన తల పగలో కొట్టిండ్రండి. ఇట్టి విషయం కూడా మేము హన్మకొండ పిఎస్ లో కరుణాకర్ అని రెండు బ్యార్జిల్ మెయింటైన్, నారాయణ అని ఒక బ్యార్జిల్ మెయింటైన్ చేస్తున్నాడు. ఇప్పుడు ఏం చెప్పారు అధికారులు మీరు అన్ని ఈ సమస్యలన్నీ చెప్పి ఇవన్నీ ఏం చెప్తున్నారు? వాళ్ళు ఏమంటున్నారంటే మేము కాల్ చేస్తాం, మెసేజ్ వస్తుంది మీకు, మీకు న్యాయం జరుగుతుంది. మాకు న్యాయం అవసరం లేదు, మా ఇంద్రమ్మ పట్ట మాది మాకు ఇస్తే చాలండి. మేము ఆల్రెడీ మా జాగాలలో మేము ఉంటాము, మాకు ఎవరితో అవసరం లేదు. మేము ఎవరి జోలికి పోము కూడా, మేము చేసుకుంటే బతికే వాళ్ళమండి. మేము ప్రజావాణికి కూడా అదే చెప్పినాము, కంప్లైంట్ కూడా రాసినాము, ఈ ఫొటోస్ అన్ని పెట్టినాము. మా జాగాలు మాకు 60-60, 120 మా జాగాలు మాకు ఇచ్చేసి మా జోలికి ఎవరు రాకుండా మాకు వీళ్ళ మీద యాక్షన్ కంపల్సరీ తీసుకోవాలండి. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన వాళ్ళ మీద ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదు. దేనికి తీసుకోడండి? సిఐ 40-50 మంది వేసుకొని వచ్చి పిల్లల్ని హత్య చేస్తూ ఉంటే సిఐ ఎందుకు పట్టించుకోడండి? ఎస్ఐ ఎందుకు పట్టించుకోడండి? ఏమన్నా అంటే 2 నెలల నుంచి వాళ్ళకు ఇంకా ఎంక్వైరీ చేస్తూనే ఉంటారండి. టీఆర్ఎస్ నాయకులు అంత పడుతున్నారని చెప్పేసి తప్పకుండా. సో మీ సమస్య సార్, మన నల్గొండ డిస్ట్రిక్ట్ సార్, మా నాన్నగారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని గురించి 2012 నవంబర్ 11 ఆత్మహత్యత్నం చేసుకుంది సార్. ఆనాటి ఇది పేపర్ క్లిప్పింగ్ సార్. దీని గురించి గౌరవ కలెక్టర్ గారి దృష్టి తీసుకోవచ్చు. కలెక్టర్ గారు విఆర్ఓ టు ప్రిన్సిపల్ సెక్రటరీ వరకు అన్ని రకాల ఎంక్వైరీ చేయించాను సార్. ఇవన్నీ ఎంక్వైరీ రిపోర్ట్స్, ఇది ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంక్వైరీ రిపోర్ట్ సార్. కానీ ఏమైందంటే జియో ఎంఎస్ నెంబర్ 80 అనేది ఏంటంటే తెలంగాణ గురించి ఎవరైతే చనిపోయి అమరులు అవుతారో వాళ్ళకే వాళ్ళ కుటుంబాల వారికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే రూల్స్ ఉంది. మీలాంటి మీరు తెలంగాణ గురించి చేసుకున్న మాట వాస్తవం అంత నిజమే, బట్ ఏంటంటే మీకు ఈ జియో అనేది వర్తించదు. మీరు ఇట్లాంటి మన జేఎల్స్ కూడా సీఎం పేజ్ నుంచి అయితే అని చెప్పారు సార్. ఇది సో ఇలా సమస్యలు చెప్పుకోవడానికి చాలా మంది అయితే వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వేలాది మంది వస్తున్నారు, తమ 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 వినతులు సమస్యలు ప్రజావాణి దృష్టికి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా దాదాపుగా 10 గంటల్లో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంకా చాలా మంది వచ్చి ప్రజాభవన్లోకి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. శంకర్ గారు.